కొన్ని చిన్న వస్తువులను రెండు సమూహాలుగా ఏర్పరిచి వాటి ద్వారా పిల్లలకి ఎక్కువ మరియు తక్కువ గురించి బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పవచ్చు ఉదాహరణకు మీరు ఒక సమూహంలో ఐదు మరొక సమూహంలో మూడు ఉంచవచ్చు మీరు పిల్లలు కలిసి రెండు సమూహాలలో ఎన్ని వస్తువులు ఉన్నాయో లెక్కించవచ్చు మీరు పిల్లవాడిని ఏ సమూహంలో ఎక్కువ వస్తువులు ఉన్నాయో చూపించు అని అడగండి తరువాత ఏ సమూహంలో తక్కువ వస్తువులు ఉన్నాయో చూపించమని అడగవచ్చు తరువాత మీరు ఇంకో రెండు రకాల సమూహాలను చేసి మరలా ఎందులో వస్తువులు ఎక్కువ ఉన్నాయి మరియు ఎందులో వస్తువులు తక్కువ ఉన్నాయి అని పిల్లవాడిని అడగవచ్చు ఎక్కువ మరియు తక్కువ మీద వచ్చే అవగాహన ద్వారా పిల్లలకు కూడికలు మరియు తీసివేతలు నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది